ಇದೇ ಮಾ ಬಾಬು ಲಾಲಿಪಾಪ್ ಅನ್ಮ ಆಲ್ ಟೈಮ್ ಫೇವ್ರೆಟ್ ಲಾಲಿಪಾಪ್ ವಾಡ್ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారా సో ఈరోజు ఏంటంటే కొంచెం ఖాళీగా అనమాట ఐ మీన్ ఖాళీగా అంటే కొంచెం టైం దొరికింది సో వ్లాగ్ షూట్ చేసి రెగ్యులర్ వ్లాగ్ షూట్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా సో ఈరోజు వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను సో అనుకున్నది తడుగా వ్లాగ్ అయితే షూట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను సో ఈ రోజు వ్లాగ్లో ఏమేమి అనేది నేను ఇక్కడ చెప్పను మీరు వ్లాగ్లోకి వెళ్ళిపోయి చూసేసేయండి మరి ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎండ్ వరకు చూసేసేయండి సో ఇక్కడైతే హాసిద్కి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి వచ్చేసానండి చపాతీ కావాలి చపాతీ కావాలని అడుగుతున్నాడు అనమాట సో ఇంకా అందుకని మేము ఎట్లాగో డైట్లో ఉన్నాము మేము ఇన్ ద సెన్స్ మా హస్బెండ్ డైట్లో ఉన్నారు నేను ఫ్రూట్స్ తినేస్తాను సో హాసిత్ వరకు చపాతీ చేద్దామని చెప్పేసి కిచెన్లోకి వచ్చాను అండ్ మార్నింగ్ టైం నేను ఏమన్నా పని చేస్తుంటే హాసిత్ నిద్ర లేచి నా దగ్గర అట్లనే కూర్చుంటాడు కిచెన్లో ఏమి టచ్ చేయడు కాకపోతే వాడికి చాలా భయము ఫైర్ అంటే చాలా మంది లాస్ట్ టైం నేను లాగ్లో హాసిత్నక్కడ కూర్చోపెడితే ఫైర్ కదా వద్దు అని చెప్పి సజెస్ట్ చేశారు బట్ చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అనమాట హాసిత్కి నా దగ్గర అలా కూర్చోవటము ప్రీవియస్ ఉన్న హౌసెస్లో రెంటెడ్ హౌసెస్లో ఏంటంటే కొంచెం స్పేస్ ఉండేది కూర్చోపెట్టడానికి ఇక్కడ నాకు అక్కడ తప్ప స్కోప్ లేదనమాట సో అందుకనే ఇంకా అక్కడ కూర్చోబెట్టేస్తున్నాను బట్ చాలా కేర్ఫుల్గా ఉంటాడండి సో ప్రాబ్లం ఏం లేదు సో చపాతీ పిండి అంటే చాలా ఇష్టము ఆడుకుంటాడండి నేను చేస్తా చపాతి నేను చేస్తా చపాతి అంటూ ఉన్నాడు అనమాట అక్కడ సో వాడు ఒక్కడికే కాబట్టి జస్ట్ వన్ చపాతి రోల్ చేసేసి నేను ఫ్రై చేస్తే అయిపోతుంది అండ్ ఇంకొక సైడ్ ఏంటంటే బాబుకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చి నేను పాలు పడతాను లేదా ఫస్ట్ పాలు పట్టి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ పెడతాను అనమాట సో పాలు కాగ పెడుతున్నాను ఆరు పెట్టేస్తాను అనమాట చల్లగా సో ఆ పక్కనే పాలు కాగబెట్టేస్తూ నేను అక్కడైతే గొడవ చేస్తూ ఉన్నాడనమాట హాసిద్ బాగా లైక్ నాకు ఇవ్వు నేను రుద్దుతా చపాతి నేను రుద్దుతా చపాతి అని బాగా ఆడతాడు ప్లేట్ మీద వేసి అది కూడా చూపిస్తా నేను మీకు తర్వాత సో ఇక్కడైతే చూసారు కదా చపాతి అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను చపాతి పెట్టడానికి తీసుకొచ్చాను ఫుడ్ పెట్టడానికి ఒక్కొక్క లైక్ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి డిన్నర్కి గంట గంట పడుతుందండి నాకు ఏంటి అంటే రైమ్స్ చూసుకుంటూ తింటాడు నార్మల్గా అస్సలు ఏం చేసినా కానీ తిండు ఇక్కడ వచ్చేసి నాకు టీవీ ఆన్ అవ్వట్లేదు అనమాట సో రైమ్స్ ప్లే అవ్వట్లేదు బేసికలీ సో అందుకనే నేను ఇంకా బుక్స్ తీసుకొచ్చి బుక్స్ చూపిస్తూ దానిలో అవి ఏమేమి ఉన్నాయని చెప్తూ పెడుతున్నాను బట్ అడుగుతూ ఉన్నాడు రైమ్స్ పెట్టు టీవీ పెట్టు అని నెట్ ప్రాబ్లమ్గా ఉందన్నమాట సో అందుకనే పెట్టలేదు బట్ రైమ్స్ పెడితే అది చూసుకుంటూ చూసుకుంటూ అలా తినేస్తూ ఉంటాడు మనం రైమ్స్ పాజ్ చేసినప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా నవి మళ్ళీ ఇంకో బయట పెట్టించుకుంటాడు అనమాట అలా తినేస్తాడు బట్ ఫుడ్ విషయం మాత్రం చాలా కష్టం చాలా రేర్గా తనకి నచ్చిన ఫుడ్స్ అసలు చిన్నప్పుడు చక్కగా తినేవాడు అనమాట ఫ్రూట్స్ అవి అన్నీ ఇష్టంగా బట్ ఇప్పుడు ఏదైనా కానీ ఫోర్స్డ్గానే పెట్టాల్సి వస్తుంది చాక్లెట్స్ అవి బాగా అలవాటు పడిపోయాడు నా వల్ల నేను తింటాను కదా సో అలా అలవాటు పడిపోయాడు అనమాట సో అందుకని ఇప్పుడు ఇంకా ఎప్పుడు ఏం పెట్టినా కూడా ఫోర్స్డ్గా పెట్టాల్సి వస్తుంది అక్కడ చూడండి అది కర్మే కాలు పెట్టేస్తున్నాడు నేను వాళ్ళు పెట్టకూడదు దెబ్బ అంటే పారిపోయాడు అక్కడి నుంచి తప్పమ్మా అని చెప్తే మళ్ళీ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు అనమాట ఆ పిండి పెట్టేసి అక్కడ రుద్దేస్తాడు చపాతీ చేసి నేను కాలుస్తా అని చెప్పి గొడవ గొడవ చేస్తాడనమాట నార్మల్లీ నేను చపాతీ చేస్తుంటే అసలు చపాతీ చేస్తున్నాను అంటేనే ఆ పిండి కోసం అక్కడి నుంచి కదలడు నేను ఆ డవ్ నీట్ చేసే వరకు అంటే చపాతీ పిండి కలిపే వరకు అనమాట కలిపి ఒక చిన్న బాల్ చేసి విస్తేనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సో అక్కడైతే రైమ్స్ వస్తున్నాయి ఇంకా ఫైనల్లీ రైమ్స్ పెట్టేశాను చూసుకుంటూ వాడికంటే నేనే ఎక్కువ చూస్తున్న అట్లుంది చూడండి సో బేసికలీ రైమ్స్ పెట్టాను నేను ఇంగ్లీష్ స్టోరీస్ కానీ అట్లాంటివి పెడుతూ ఉంటా ఇక్కడ హాయ్ చెప్పి ఫ్లయింగ్కిస్ ఇస్తున్నాడు మీకు ఇంకా సో లాలీపాప్స్ చూడండి హాసెత్వి ఇవేంటంటే నిజమైన లాలీపాప్స్ కాదండి నేను వాడి కోసం ప్రిపేర్ చేస్తాను ఇంట్లో అది ఎలా ప్రిపేర్ చేస్తాను ఇక్కడ చూపిస్తాను చూడండి వాడికి బాగా ఇష్టం అనమాట ఏంటండి అది నిజంగా లాలీపాప్ అనుకుంటున్నారా అస్సలు కానే కాదు చూడండి లాలీపాప్ ఎలా తయారు చేస్తారో మా బాబుకి ఇది వచ్చేసి టూత్పిక్ అనమాట మనం యూస్ చేసుకుంటాం కదా పళ్ళలో ఏమైనా ఎరువుకుంటే తీసుకోవడానికి ఆ టూత్పిక్ అలాగే ఇది వచ్చేసి ఫ్రూట్ జెల్లీ ఫ్రూట్ జెల్లీస్ ఉంటాయి కదా సో జస్ట్ జెల్లీ వాళ్ళ ఫ్రూట్ జెల్లీస్ అనమాట ఇవి పెట్టుకుంటాను ఇంట్లో ఎప్పుడైనా లాలీపాప్ అని గొడవ చేసినా అల్లరి చేసినా కూడా చెప్పిన మాట వినకపోయినా నేను ఇది ఇలా తీసేసి జస్ట్ ఇలా టూత్పిక్ దీనికి గుచ్చేసి ఈ జెల్లీ ఇచ్చేస్తా ఇదే మా బాబు లాలీపాప్ అనమాట వాడి ఆల్ టైమ్ ఫేవరెట్ లాలీపాప్ వాడి దృష్టిలో లాలీపాప్ అంటే ఇదే లాలీపాప్ చూడండి అల్లరి చేస్తున్నాడు ఇక్కడ ఉండి ఇవ్వు 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 అని సో నేను నా నోట్లో నుంచి లాలీపాప్ అన్న మాట రాగానే పరిగెట్టుకుంటూ వచ్చాడు ఇదేనండి మేము మా బాబు కోసం తయారు చేసే లాలీపాప్ మీరు హెల్దీగా లాలీపాప్ ఇవ్వదలుచుకుంటే ఇలా ఫ్రూట్ జెల్లీ ఇస్తా ఇవ్వచ్చు లేదా ఇంట్లోనే జెల్లీస్ చేసి కూడా ఇవ్వచ్చు ఇది ఒక చిన్న టిప్ అనమాట తీసుకో అండ్ నేను తినే జంక్స్ ఏంటో తెలుసా ఇంట్లో చూపిస్తున్నా ఆలు భుజియా ఆలు భుజియా ఆలు భుజియా ఇది తింటాను నాకు ఆలు భుజియా అంటే చాలా ఇష్టం అనమాట సో ఇది రెగ్యులర్గా ఒక వన్ కేజీ ప్యాకెట్ పెట్టుకుని ఎప్పుడు తినాలనిపిస్తే అలా తినేస్తూ ఉంటాను అలాగే నాకు చాక్లెట్స్ అంటే పిచ్చి లిటరల్లీ చాక్లెట్స్ అంటే చాలా 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 ఇష్టం నాకు అండ్ దీస్ ఆర్ డైరీ మిల్క్ షార్ట్స్ ఎప్పుడైనా చాక్లెట్ తినాలనిపిస్తే ఒకటి తీసి అలా లడ్డు కావాలా నాయన లడ్డు కావాలా అన్నట్లుగా తినేస్తారు అనమాట సో ఆ టైంలో మా బాబు వచ్చి నాకు కావాలి లడ్డు అని చెప్పి వాడు తింటాడు సో ఇవ్వండి నేను ఇంట్లో రెగ్యులర్గా పెట్టుకునే జంక్స్ అయితే ఇవి వీటితో పట్టుకునే చిప్స్ ఉంటాయి సో అలా జంక్స్ అయితే నేను ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాను అదిగోండి చాక్లెట్ కావాలంటే లాలీపాప్ అయిపోయి తినేసాడు ఎండి టూత్ పిక్ తినేసేసి అదనమాట పరిస్థితి లాలీపాప్ తిన్నాం మళ్ళీ ఏంటి చాలు సో అది మా జంక్స్ అండ్ లాలీపాప్ స్టోరీ ఇక ఈ వ్లాగ్ అయితే ఇలా కంటిన్యూ అవుతానే ఉంటది చూసి సో ఇక్కడ ఈరోజు నేను మా బాబు కోసం చికెన్ నగ్గెట్స్ చేస్తున్నాను అనమాట సో చికెన్ నగ్గెట్స్ ఒక వన్ మంత్ ఈజీగా నిల్వ ఉండేలాగా ప్యాటీస్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను సో దానికోసం మనం మనకి ఫస్ట్ బ్రెడ్ క్రమ్స్ కావాల్సి ఉంటుంది బ్రెడ్ క్రమ్స్ కోసం నేను ఒక టూ శాండ్విచ్ బ్రెడ్స్ పెద్దవి తీసుకుని పీసెస్ కట్ చేసుకుని జార్లో వేసుకుంటున్నాను అనమాట సో ఇవి గ్రైండ్ చేస్తే బ్రెడ్ క్రమ్స్ అవుతాయి మనకి యాక్చువల్లీ ఎడిటర్ ఏదో ప్రాబ్లం ఉందండి సో అందుకనే నాకు వాయిస్ వాయిస్ ముందు వచ్చేసి తర్వాత ఇమేజ్ వస్తుంది సో ఆ ఎడిటర్ని నేను చెక్ చేస్తాను ఎడిటర్ చేంజ్ చేయడానికి వేరే దానిలో ఎడిటింగ్ నేర్చుకోవడానికి ట్రై చేస్తాను బేసికలీ బికాజ్ నేను ఒక టూ త్రీ టూ 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 త్రీ టైమ్స్ అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేశాను స్టిల్ అదే ప్రాబ్లమ్ వస్తుంది ఎందుకని తెలియదు సో చూడండి ఇక్కడ టూ స్లైసెస్కి ఎంత బ్రెడ్ క్రమ్స్ వచ్చాయో అండ్ ఇక్కడ మళ్ళీ మనం బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవడానికి డౌ ప్రిపేర్ చేసుకోవడానికి మళ్ళీ బ్రెడ్ క్రమ్స్ చేసుకోవాలి సో ఫస్ట్ త్రీ బ్రెడ్స్ బ్రెడ్ స్లైసెస్ నేను బ్రేక్ చేసి వేసి గ్రైండ్ చేశాను రెడీ అయిన బ్రెడ్ క్రమ్స్లో నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చికెన్ యాడ్ చేస్తున్నానండి సో చికెన్ బోన్లెస్ చికెన్ ఇది బోన్స్ ఉండకూడదు దీనిలో బికాజ్ మనం గ్రైండ్ చేస్తాం కాబట్టి ఇవంతా మిక్సర్ జార్లో ఇప్పుడు దీనిలో మనకి టేస్ట్కి సరిపడా కారం అలాగే కొంచెం పసుపు అలాగే దీంతో పాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మన రుచికి సరిపడా ఉప్పు నేను మా బాబు కోసం చేస్తున్నాను కాబట్టి అన్నీ కొంచెం కొంచెం తక్కువ క్వాంటిటీస్లో చేసుకుంటున్నాను మా హస్బెండ్ డైట్లో ఉన్నారు కాబట్టి తినరు అండ్ నేను తినను నేను చికెన్ అంత ఇష్టంగా తినను కాబట్టి బాబు ఒక్కటి కోసం చేస్తున్నాను ప్యాటీస్ అండ్ వన్ మంత్ వరకు స్టోర్ చేస్తాను అనమాట వీటిని ఎప్పటి వరకు వస్తే అప్పటి వరకు స్టోర్ చేస్తాను వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మనం సో వీటితో పాటు ఇవన్నీ వేసిన తర్వాత మనం ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ వేయాలి చూడండి వెనిగర్ అనమాట ఇక్కడ నేను చూపిస్తుంది వచ్చేసి సో ఈ వెనిగర్ని టూ టు త్రీ డ్రాప్స్ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది సో వెనిగర్ వేస్తే ఏంటంటే మనకి నిల్వ ఉంటుంది అలాగే స్మెల్ రాకుండా ఉంటుంది ఏమీ నిల్వ ఉన్నా కూడా సో అందుకోసం మనం ఒక టూ టు త్రీ డ్రాప్స్ ఆఫ్ వెనిగర్ యాడ్ చేస్తామండి సో వెనిగర్తో పాటు మనం ఇంకొంచెం సాస్ యాడ్ చేస్తాము సాస్ అంటే టొమాటో సాస్ కాదనమాట సో ఈ సాస్ యాడ్ చేస్తాము సో ఇక్కడ వెనిగర్ అయితే చూసారు కదా టూ టు త్రీ డ్రాప్స్ సోయా సాస్ కూడా మనకి టూ టు త్రీ డ్రాప్స్ తీసుకోవాలి ఇక్కడ నేను ఎక్కువ పోసేస్తాను అనమాట కప్లో సో నేను సరిపడినంత తీసుకొని మిగిలింది తీసేస్తాను సో ఒక టూ టు త్రీ డ్రాప్స్ యాడ్ చేస్తే సరిపోతుంది ఇది కూడా జస్ట్ ఫ్లేవర్ కోసం మనం సోయా సాస్ యాడ్ చేస్తాము ఫ్లేవర్ కోసం అండ్ అలాగే నిల్వ ఉంచుకోవటానికి ఇది ఫస్ట్ మనం కొంచెం గ్రైండ్ చేసుకోవాలి సో కొంచెం గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత దీనిలో మళ్ళీ మనం చూడండి ఇక్కడ గ్రైండ్ చేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను ఇది వేక్ఫీల్డ్ వాళ్ళ కార్న్ఫ్లోర్ అనమాట వన్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కంప్లీట్గా గ్రైండ్ చేస్తుంటాను గట్టిగా ఒక డౌ లాగా చపాతీ లాగా వస్తుందండి ఇది సో మా హస్బెండ్ నాకు అక్కడ హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట అది మీకు కనిపిస్తున్న చేతులు మా హస్బెండ్వి నావి కాదు సో చికెన్ కదా ఆయన హెల్ప్ చేస్తుందా నాకు సో మనకి దీనికోసం ఎగ్స్ కావాలండి ఎగ్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ నేను తీసుకున్న చికెన్కి టూ ఎగ్స్ తీసుకొని బీట్ చేసుకొని పెట్టుకుంటున్నాను ఆ ఎల్లో బౌల్లో ఆ ఎగ్ చూసారా భలే కనిపిస్తుంది నాకు భలే నచ్చింది అలా చూడటానికి సో అలా టూ ఎగ్స్ అయితే తీసుకున్నాను నేను దాన్ని చక్కగా బీట్ చేసేసుకోవాలి సో ఇక్కడ మీరు చూస్తే అదంతా కూడా బీట్ చేసేసుకుంటున్నాను నేను ఎగ్ బాగా మీట్ బీట్ చేసేసుకున్న తర్వాత బాగా అండి ఫ్లఫీగా అవ్వాలన్నమాట మనకి ఎక్కడ లంప్స్ లాగా అంటే ఆ ఎల్లో ఏదైతే ఉందో అది వైట్తో బాగా మిక్స్ అయిపోయేలాగా ఒక ఫోర్క్తో కానీ లేదా మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో కానీ బీట్ చేసేసేయండి సరిపోతుంది ఇలా కొంచెం టైం పడుతుంది ఒక వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ వరకు బేక్ చేస్తే అలా బబుల్స్ వస్తున్నాయి చూసారా నూరగా బబుల్స్ రావాలి ఆ తర్వాత ఇక్కడ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి మనం ప్రిపేర్ చేసుకున్న డవ్ అలాగే బీట్ చేసుకున్న ఎగ్స్ ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ ఇంకా మైదా పిండి అనమాట అది సో మనం ఏదో ఒక షేప్లో చేసుకోండి ప్రిపేర్ చేసుకున్న డవ్ని ఏదో ఒక షేప్లో చేసుకొని మైదా పిండిలో డిప్ చేయాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా కంప్లీట్గా డిప్ అయ్యేలాగా డిప్ చేసేసి దాన్ని మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ బీట్ చేసుకున్న ఎగ్స్లో వేసి అలా ఫోర్క్తో టూ సైడ్స్ ముంచేసి తర్వాత వాటిని బ్రెడ్ బ్రెడ్ క్రమ్స్లో వేయాలి బ్రెడ్ క్రమ్స్లో కూడా కంప్లీట్గా డిప్ అయ్యేలాగా చూసుకోవాలి మొత్తం బ్రెడ్ క్రమ్స్ అంటేలాగా పెట్టేసుకోవాలన్నమాట సో మనం మన ప్యాటీ రెడీ అయిపోతుంది ఇంకప్పుడు ఇలా చేసుకున్న ప్యాటీస్ని మనం నెల రోజుల పాటు ఫ్రిజ్లో స్టోర్ చేసుకోవచ్చండి ఎప్పుడైనా ఫ్రై చేసుకొని తినచ్చు డీప్ ఫ్రై చేసుకొని తినాలి దీన్ని సో ఇలాగా ప్యాటీస్ మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు సో ప్యాటీ రెడీ అయిపోయింది ఫస్ట్ మైదాలో డిప్ చేయాలి తర్వాత ఎగ్లో తర్వాత బ్రెడ్ క్రమ్స్లో సో ప్యాటీస్ అన్నీ రెడీ అయిపోయాయి పక్కన ఆయిల్ హీట్ చేసుకొని దానిలో నేను ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తున్నాను సో ఇక్కడైతే డీప్ ఫ్రై చేస్తున్నాను మనం ఎప్పుడు కూడా ఇది సిమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి బికాజ్ ఏంటి అంటే మనకి లోపల చికెన్ ఉంటుంది కాబట్టి అది ఫ్రై అవ్వాలి కాబట్టి సిమ్లోనే పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడైతే అవి ఫ్రై అవుతూ ఉన్నాయి ఇంకా సో చూడండి ఇలా నేను మిగిలిన ప్యాటీస్ అన్నీ కూడా కంటైనర్లో పెట్టేసుకున్నాను దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్ యూస్ చేసి దానిలో పెట్టి మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోండి సరిపోతుంది ఇక్కడ ప్యాటీస్ని స్లోగా సిమ్లో పెట్టాం కాబట్టి కొంచెం టైం పడతాయి మనకి ఫ్రై అవ్వడానికి బట్ టైం పట్టినా కూడా టైం అయిపోతుందని చెప్పేసి హైలో పెట్టొద్దు మనకి తినడానికి అవ్వకుండా లోపల పచ్చివాసన వస్తాయి మళ్ళీ సో సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోండి లోపల బాగా ఉడికేలాగా మాత్రమే వేయించుకోండి సో గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి మనకి బేసికలీ సో అవి అలా వదిలేయకుండా మధ్యలో అలా తిప్పుతూ తిప్పుతూ వేయించుకుంటే బాగా లోపల కూడా అన్ని వైపులా వేగుతాయి అన్నమాట సో ఫ్రై అవుతాయి నీట్గా ఆ బుడగలు ఐ మీన్ బబుల్స్ ఏవైతే వస్తున్నాయో ఆయిల్లో ఆ బబుల్స్ కూడా ఆగిపోతాయి వేగిన తర్వాత సో ఇక్కడ మీరు చూడొచ్చు చక్కగా ఫ్రై అయిపోయాయి మనకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు టైం పడుతుంది అనమాట ఒక బ్యాచ్ ఆఫ్ ప్యాటీస్ ఫ్రై అవ్వడానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది బికాస్ సిమ్లో ఫ్రై చేస్తాం కాబట్టి సో చికెన్ నగెట్స్ రెడీ అయిపోయాయి మీ నేనైతే రౌండ్ షేప్ చేసుకున్నానండి మీకు కావాల్సిన షేప్స్లో మీరు చేసుకోవచ్చు పిల్లలకి ఇన్స్టాంట్గా ఈవినింగ్ స్నాక్ లాగా చేసేసుకోవచ్చు మనం ఇలా పార్టీస్ రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగా ఫ్రై చేసి పెట్టుకోవచ్చు బయట నుంచి ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ తెచ్చుకునే కంటే మనం ఇలా ఇంట్లో చేసుకోవటం చాలా బెస్ట్ కదా సో అందుకనే ఇదైతే నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను పిల్లలకి చాలా హెల్దీ కూడా చికెన్ కాబట్టి సో హ్యాపీగా ట్రై చేయండి ఒకసారి అండ్ ట్రై చేసి ఇవి ఎలా వచ్చాయని కూడా నాతో చెప్పండి టేస్ట్ అయితే బాగుంది అన్నాడు మా బాబు నచ్చినాయి అనమాట బాబుకి సో ఇట్లానే రిమైనింగ్ ప్యాటీస్ కూడా మనం ఫ్రై చేసుకోవాలి మనకి ఎన్ని కావాలి అంటే అన్ని అన్ని ప్యాటీస్ చేసుకోవాలి సో చూడండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి పైన వచ్చేసి చాలా క్రిస్పీగా ఉన్నాయి అన్నమాట సో టేస్ట్ కూడా అన్నాడు నేనైతే టేస్ట్ చేయలేదండి బికాస్ నేను చికెన్ తినాను కాబట్టి బట్ బాబుకి చాలా బాగా నచ్చాయి నేను ఆ తర్వాత కూడా ఇంకా ఎప్పుడు తింటాను అంటే అప్పుడు చేసి పెట్టినా చికెన్ అని అడిగిన ప్రతిసారి ఇవి చేసి పెట్టేస్తుంది అనమాట చాలా ఇంట్రెస్ట్గా తింటున్నాడు చూసారు కదా ఎలా ఉన్నాయో క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి బికాస్ మనం బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసాం కదా ఎలా ఉంది బాగుందా సూపర్ ఉందా ఉంది సో ఇక్కడైతే ఇంకా బాబుకి పెట్టేసేసి పని అంతా చేసేసుకుని నేను వెజల్స్ అన్నీ వాష్ చేసేసుకుంటున్నాను అనమాట సో ఓవరాల్గా ఈరోజు వీడియో అయితే ఇదండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేసేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం ఇలానే చేస్తూ ఉంటానన్నమాట నేను సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ట్యూన్ అయి ఉంటే నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు అండ్ నేను ఏమన్నా కరెక్షన్స్ చేసుకోవాలంటే మొహమాటం లేకుండా నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పొచ్చు సో దట్ నేను ఇంప్రూవ్ అవుతాను మీకు ఇంకా బెస్ట్ బెస్ట్ కంటెంట్ అది తీసుకురాగలుగుతాను సో ఈ ఓవరాల్గా ఈరోజు వీడియో అయితే ఇది మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు ఇలానే వచ్చేస్తూ ఉంటా అండ్ ఇల్ దెన్ నేను మిత్రిపురా బాయ్ బాయ్